ధనుష్ గారు సార్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కదా అందులో డైలాగ్స్ ఆ సాంగ్ అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి తమిళ్లో వచ్చేసి వాతి అనే సినిమాతో రెడీగా ఉంది ఇప్పుడైతే ఆ సార్ అంటే మనకి స్టూడెంట్స్ ఉండాలి కదా ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఉన్నారన్నమాట ధనుష్ గారితో యాక్ట్ చేసిన వాళ్ళంతా ఒకసారి హాయ్ చెప్పండి ఎస్ సో ఈ స్టూడెంట్స్ అంతా కాలేజ్లో కాలేజే స్కూల్ ఇది కాలేజ్ కాలేజ్లో అన్నమాట మన ఐడ్రీమ్ స్టూడియోలో ఉన్నారు సో వీళ్ళందరితో మాట్లాడదాం అసలుకి ఎలా ఉంది ధనుష్ గారితో యాక్టింగ్ ఆయనతో ఎక్స్పీరియన్స్ అని షేర్ చేసుకోవడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మనం నిత్యాతో స్టార్ట్ చేద్దాం నిత్య ఒక్కసారి ఇలా వచ్చేసి ఈ అమ్మాయి ఆల్రెడీ మనకి బాగా ఫెమిలియరే చాలా అల్లరి పిల్ల హాయ్ నిత్య సో దిస్ ఇస్ నిత్య అండ్ నేను ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను స్టూడెంట్ రోల్ అండ్ ఇంతకుముందు ఇంకా మూవీస్ చేశాను కెరఫ్ కంచర్పాలెం టెన్త్ క్లాస్ డైరీస్ అన్నీ చేశాను సో ఇప్పుడు ఈ మూవీలో ధనుష్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే చాలా బాగుంది అండ్ లైక్ ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు సార్ రాలేదు సెకండ్ డే షూట్కి వెళ్ళినప్పుడు సార్ వచ్చారు ధనుష్ సార్ రాగానే ఒక హార్ట్ బీట్ తెలియకుండానే తెలియకుండానే నిండిపోయాను అది ఏంటో తెలీదు చాలా బాగా అనిపించింది లైక్ లైవ్లో చూసాను ఫస్ట్ టైం ఎవర్నో లైక్ పెద్ద స్టార్ కదా ఏదో ఫీలింగ్ వచ్చింది చాలా బాగుంది అండ్ షూటింగ్ అయితే ఎప్పుడు సీరియస్గానే ఉంటారు సీరియస్గానే ఉంటారు కానీ లైక్ షూట్లో డైలాగ్స్ అవి చెప్పడం కానీ అవన్నీ చాలా సింగిల్ టేక్ సింగిల్ టేక్లో చెప్పేసేవారు అండ్ పేషెన్స్ చాలా ఉంది అండ్ ఒక సీన్ ఉండి అందులో నేను అండ్ ధనుష్ సార్తో ఒక డైలాగ్ చెప్పాలి తమిళ్లో చెప్పాలి సో తమిళ్లో నాకు అంతగా రాలేదు సెవెన్ టేక్స్ అయ్యాయి చాలా పేషెన్స్తో ఉన్నారు అది నాకు చాలా బాగా నచ్చింది ఆయనలో అండ్ వెంకీ సార్ కూడా కూల్గా ఉండు నువ్వు చెప్పగలవు అని సపోర్ట్ చేశారు అండ్ వెంకీ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన క్యాస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ శ్రీవాస్తవ్ గారు మనీ అన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంజీ అన్న స్పెషల్గా అంజీ అన్న ఆడిషన్ తీసుకొని నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు అన్నకి థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ భవ్య ఉంది భవ్య కూడా చాలా ఫెమిలియరే సో భవ్య ధనుష్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది యా హలో దిస్ ఇస్ భవ్య సో ఆల్రెడీ మీ అందరు నన్ను టెన్త్ క్లాస్ డైరీస్ మూవీలో చూసారు అండ్ ముందు ముందు ఇంకా చాలా కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అండ్ ధనుష్ గారితో ఎక్స్పీరియన్స్ అంటే లైక్ ఆల్రెడీ నిత్య చెప్పింది చాలా బాగుంది అంటే ఫస్ట్ డే రాలేదు సెకండ్ డే చూసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అంటే మేము టీవీలో స్క్రీన్లో చూస్తూ ఉంటాం సర్ని సడన్గా ఫేస్ టు అంటే ఫేస్ చేసినప్పుడు ఆ సర్ని చూసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అనేది అండ్ చాలా బాగుంది అండ్ అలాగే వెంకయ్య అట్లూరి సార్ అండ్ అంజి అన్న బాబా సార్ శ్రీవాస్తవ్ గారు మణి అన్న శివా అన్న రమేష్ అన్న వీళ్ళందరూ ఫుల్ సపోర్టివ్ సపోర్ట్ చేశారు అండ్ మమ్మల్ని నిజంగానే చాలా చిన్న పిల్లల ట్రీట్ చేశారు సెట్లో ఎంత అల్లరి చేసినా సరే మమ్మల్ని భరించారనమాట అల్లరి చేస్తూ షార్ట్స్ వచ్చేసరికి చాలా సీరియస్గా చేసేవాళ్ళము సో ధనుష్ సార్ అయితే సంయుక్త మ్యామ్ ధనుష్ సార్ అయితే వెరీ సూపర్ అంటే సార్ ఏదైనా సరే తెలుగు డైలాగ్ అయినా సరే ఒక్క ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చుంటారు ఆ డైలాగ్ని అలా చదువుకుంటారు అలా చదువుకొని సరే సార్ రెడీ అని చెప్తారు డైలాగ్ అంతే సింగిల్ టెక్లో చేసేస్తారు తర్వాత మేమందరం క్లాప్స్ కొడతాం అంత బాగా చేస్తారు సంయుక్త మ్యామ్ కూడా బాగా చేస్తారు అండ్ ఇది షూటింగ్ కన్నా ఒక ఫిఫ్టీ త్రీ డేస్ చేసాము చాలా ఎంజాయ్ చేసాము సో అందరూ సెవెంటీన్త్ ఫెబ్కి రిలీజ్ అవబోతుంది సో పక్క చూడండి అందరికీ చాలా కనెక్ట్ అవుతుంది ఎమోషనల్ మూవీ కూడా అండ్ దాంతో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది మన హైపరాధి గారు కూడా ఉన్నారు కాబట్టి యా ఎస్ అందులో ఇంకా కావేరీ కూడా ఉంది కావేరీ సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా అనిపించింది ఫిఫ్టీ త్రీ డేస్ అంటగా షూట్ చేసింది నీ బెస్ట్ డే అయింది అందులో యాక్చువల్లీ అన్ని డే ప్రతిరోజు బెస్ట్ డేనే సో నేను ఈ మూవీలో మహాలక్ష్మి క్యారెక్టర్ చేస్తున్నాను అంటే సాయి కుమార్ డాటర్ క్యారెక్టర్ చేస్తున్నాను ఎస్పె ఎస్పెషలీ చెప్పాలంటే సాయి కుమార్ గారు నన్ను ఎంత బాగా చూసుకున్నానంటే ఒరిజినల్ డాక్టర్ లాగా అరే రారా సరే చేద్దాము అన్నట్టే ఉండే సాయికుమార్ సార్ కానీ లైక్ ధనుష్ సార్ అయితే నిజంగా చెప్తున్నాను పాన్ ఇండియా స్టార్ అయినా డౌన్ టు అర్త్ ఉంటారు ఎంత డౌన్ టు అర్త్ అంటే లైక్ అది మన వాళ్ళు మనతో ఉన్నారు మన పిల్లలు అన్నట్టే చూస్తుంటే తెలుసా ధనుష్ సార్ అయితే రియలీ ప్లస్ సంయుక్తం మ్యామ్ తను ఎంత అందంగా ఉంటుందో తన మనసు కూడా అంత అందంగా ఉంటుంది రియలీ అండ్ కమింగ్ టు అర్థ్ అంజీ సార్ అంజీ సార్ వెంకీ సర్ సతీష్ సర్ బాబా సార్ అలాగే నవీన్ అన్న హరీష్ అన్న శివన్న ఇంతమంది ఉన్నారు మా మూవీలో క్యాస్ట్ అండ్ క్రూ ఒకవేళ ఎవరైనా పేర్లు మర్చిపోతే రియల్లీ సారీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ శ్రీవాస్తవ్ సార్ మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తుండే మనీ అన్న ప్రతి ఒక్కరు ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్ గారు నాగవంశీ సార్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎంత కేరింగ్గా చూస్తున్నారంటే వీళ్ళు మన పిల్లలు ఫుడ్ దగ్గర నుంచి క్యారీ వ్యాన్స్ దగ్గర నుంచి చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ సెకండ్ పార్ట్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటుంది మీరు తప్పకుండా ఫెఫ్త్ సెవెంటీన్త్కి ధనుష్ మూవీ అలాగే వార్తి సార్ రెండు చూడండి తమిళ చూడండి అలాగే తెలుగులో కూడా చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్